ఆరు గ్యారెంటీల అమలు దిశగా తెలంగాణ సర్కార్ జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఈ నెల 26 నుంచి గ్రామ సభల నిర్వహణ ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా కార్యాచరణ ఆన్లైన్ లో సమస్యల స్వీకరణకు ప్రత్యేక అప్లికేషన్ దీపాదాస్ మున్షి ఎంపికపై టీ కాంగ్రెస్ హర్షం అంకిత భావంతో పార్టీని బలోపేతం చేస్తామన్న సీఎం కొత్త బాధ్యతలు చేపట్టిన ఠాక్రేకు శుభాకాంక్షలు తెలంగాణ భవన్లో స్వేదపత్రం విడుదల 9 ఏళ్ల ప్రస్థానంపై కేటీఆర్ వివరణ బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు యత్నాలంటూ ఫైర్ స్వేదపత్రం కాదు స్వాహాపత్రం రిలీజ్ చేయండి కేటీఆర్ కు కాంగ్రెస్ నేతల డిమాండ్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నద్ధం ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ పెండింగ్ లో ఉన్న వాటికి విముక్తి కలగనుంది కడప జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ ఘాట్లో తండ్రికి నివాళులు సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమరావతిలో చంద్రబాబు దంపతుల చెండియాగం కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్న టీడీపీ శ్రేణులు మంత్రోచ్చారణలతో స్థానికంగా కోలాహలం శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ వరుస సెలవులతో ఆలయానికి పోటెత్తిన జనం స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం భూపాలపల్లి జిల్లాలో విస్మయకర ఘటన అటెండర్తో బూట్లు మోయించిన కలెక్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్లో మంచు బీభత్సం అనంతనాగ్లో 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చిన్నారులు వృద్ధులకు తప్పని ఇక్కట్లు జమ్మూ కాశ్మీర్లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు రిటైర్డ్ పోలీస్ అధికారిని చంపిన కిరాతకులు స్థానికంగా జల్లెడ పట్టిన బలగాలు